ప్రేమ అంటే ఒకరి మనసును ఒకరు అర్థం చేసుకోవడమే కాదు, కష్టనష్టాలను పంచుకునేవారు ప్రేమికులు. నేటి తరుణంలో ఈ ప్రేమలు ఎక్కువైపోతున్నాయి. ఈ నెల 14వ తేదీన ప్రేమికుల దినోత్సవం రాబోతుంది. ఈ రోజు ప్రేమికులకు చాలా ముఖ్యమైన రోజు. ఈ రోజు ప్రేమికులందరూ బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. ఆ బహుమతుల్లో ముఖ్యమైనది గులాబీ పువ్వు. గులాబీ పువ్వులు ప్రేమకు చిహ్నాలని చెప్తుంటారు. ఒక్కో గులాబీకు అర్థం ఉంటుంది, కానీ ఎరుపు గులాబీ పువ్వుకు మాత్రం సంప్రదాయ ప్రేమికుల దినోత్సవానికి బహుమతిగా ఇచ్చుకుంటారు. ఎర్ర గులాబీ మానవ గుండెకి ఏదో సంబంధం ఉందని కొందరి మాట. అందుకే ప్రేమికులు ఒకరికొకరు ఎరుపు గులాబీలు ఇచ్చుకుంటే ఒకరి గుండె మరొకరికి ఇచ్చినట్టవుతుందని నమ్ముతారు. గులాబీతో పాటు చాక్లెట్స్ కూడా ఇచ్చుకుంటారు. ప్రేమికులకు బహుమతుల్లో మొదటిగా చాక్లెట్స్ కే ప్రాధాన్యం. పైగా వీటిని చాలా విలువైన బహుమతిగా తీసుకుంటారు. అమ్మాయిల్లానే చాక్లెట్స్ కూడా సున్నితంగా ఉంటాయని చెప్తుంటారు. ఇంకా చెప్పాలంటే మనసులోని కోరికలను ఉత్తేజపరచడంలో వీటిదే ప్రథమ స్థానం. ఆ చాక్లెట్స్ కూడా ఎలాంటివంటే హార్ట్ షేప్ లో ఉండేవి. ఒక్క గులాబీ పువ్వు హార్ట్ షేప్ చాక్లెట్స్ మీ ప్రియమైన వారికి ఇస్తే అంతకు మించిన సంతోషం మరొకటి ఉంటుంది. ప్రేమికులకు హగ్ చేసుకోవడం అంటే చాలా ఇష్టంగా ఉంటుంది. అలాంటి వారికి ప్రేమికుల దినోత్సవం చాలా ముఖ్యమైన రోజుగా ఉంటుంది. ఎందుకుంటే ఆ రోజు వారు ఇచ్చిపుచ్చుకునే బహుమతులు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి. అందులో ఒకటిగా టెడ్డీ బేర్. వెచ్చని కౌగిలి కోరుకునే వాళ్ళు ఈ బహుమతిగా ఇస్తారట. టెడ్డీ బేర్ చూడడానికి చాలా ముద్దుగా ఉంటుంది. ఎవరికైనా దాన్ని చూడగానే గట్టిగా పట్టుకుని కౌగిలించుకోవాలనిపిస్తుంది. అలానే ప్రేమికులు ఒకరినొకరు విడిచి ఉండలేం అని చెప్పేందుకు ఈ బహుమతిని ఇచ్చిపుచ్చుకుంటారు. వాలెంటైన్స్ డే రోజు ప్రేమికులకు ఓ మంచి ఫీల్ కలగడానికి ఈ బహుమతి మంచి ఆప్షన్ అని ప్రేమ పండితులు చెప్తున్నారు. ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.